నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. బెంగాల్ కు 294 అసెంబ్లీ స్థానాలు, తమిళనాడు 234 స్థానాలు, కేరళ 140 స్థానాలు, అసోం 126 స్థానాలు, పుదుచ్చేరి 30 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాటు 16 రాష్ట్రాల్లో 34 ఉప ఎన్నికలకు సైతం షెడ్యూల్ ను విడుదల చేశారు. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర ఎన్నికల కమిషన్ సునీల్ అరోరా ప్రకటించారు. The night, of course, he was in the office. I was also doing reading my papers. That this time, while I read out the dates to you, the same should be available on the large screen, so that you face less problem in decoding the dates. Even if you face less problem, I'll repeat what you think has not been understood. Sudeep, are you ready? I'll start with Assam General Assembly elections 2021. Elections shall be held in three phases. First phase, issue of notification, 2nd March. First phase, 47 assembly constituencies, issue of notification, 2nd March.